నమస్తే, నేను మీ సతీష్. రూట్ మార్చిన జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి టు ఢిల్లీ. ఏదైతే కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ వర్గాల్లో ఒక వార్త అయితే విస్తృతంగా ప్రచారం జరిగింది. అదేమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి తన మకాంని తాడేపల్లి నుంచి ఢిల్లీకి మార్చబోతా ఉన్నారు. ఆ సందర్భంలోనే కొన్ని అంశాలు కూడా వచ్చినాయి. ఏదైతే ఆయన ఎమ్మెల్యేగా, ఏదైతే ప్రస్తుతం పులివెందులకి ఎమ్మెల్యేగా ఉన్నారో, ఆ ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేయబోతా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తన తమ్ముడైనటువంటి అవినాష్ రెడ్డి చేత కడప పార్లమెంటు స్థానానికి కూడా, అంటే పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు కదా, ఆ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయించి జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి బరిలో దిగబోతున్నారు. ఉప ఎన్నికల్లో ఆయన కంటెస్ట్ చేసి ఢిల్లీకి వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నారు. అందుకే తాడేపల్లి టు ఢిల్లీ అనేటువంటి ఒక చర్చ అయితే కనుక జరిగింది. మరి ఈ చర్చ వాస్తవమా అంటే, నిన్న ఏదైతే వినుకొండలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వింటే మాత్రం ఎస్, ఇది వాస్తవమే అనేటువంటి సమాధానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటన చేశారు, వినుకొండ పర్యటన కూడా దేనికి చేశారు, ఏ రకంగా పర్యటన సాగింది అనేటువంటిది కూడా ఒక రెండు నిమిషాలు క్లుప్తంగా విశ్లేషించుకుంటే, రషీద్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా జిలానీ అనేటువంటి వ్యక్తి చేతుల్లో హత్య కాబడ్డాడు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాబట్టి ఆ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అని చెప్పి వినుకొండ పర్యటన అయితే పెట్టుకున్నారు. రస్ మంచిదే, ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా ఉంటూ మరి ఆ పార్టీలోని నాయకులకో లేదంటే కార్యకర్తలకి ఏదైనా కూడా అన్యాయం జరిగినా, వారికి ఏదైనా కూడా వారి పట్ల దారుణంగా ఎవరైనా ఏదైనా చేసినా కూడా ఖచ్చితంగా వారినో ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం ఒక మంచి పరిణామం, అది ఒక మంచి లక్షణం కూడా. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాను అని చెప్పినటువంటి ఆ పర్యటన ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం కూడా మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీల్లో అయినా కూడా దాడులు, ప్రతిదాడులు అనేటువంటిది ఎక్కడా కూడా ప్రోత్సహించదగ్గవి కాదు, అవి పూర్తిగా ఖండించాల్సినటువంటి అంశం. ఈ క్రమంలోనే ఏదైతే రషీద్ అనేటువంటి వ్యక్తి హత్య ఏదైతే జరిగిందో దాన్ని కూడా పూర్తిగా, సంపూర్ణంగా, ఖచ్చితంగా ఖండించి తీరాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక ఆవేదనతోటో లేదంటే కనుక రషీద్ కుటుంబం పట్ల సానుభూతితోటో ఆయన నిన్న వినుకొండ పర్యటన చేశారా అంటే, ఎక్కడా కూడా అంశాలు కనిపించలేదు. నిన్న ఆయన చేసినటువంటి పర్యటన కానీ, ఆ పర్యటనలో ఆయన వ్యవహరించినటువంటి తీరు కానీ, అలాగే ఆ కుటుంబాన్ని పరామర్శించేటువంటి క్రమంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆ తర్వాత మీడియా ముందరకు వచ్చి ఆయన చేసినటువంటి ప్రకటనలు కానీ చూస్తే, ఎక్కడ ఒక ఆవేదనతో అంటే తన పార్టీ కార్యకర్త బలైపోయాడు అని చెప్పేసని ఆవేదన కానీ, లేదంటే కనుక ఆ కుటుంబం పట్ల సానుభూతి చూపిస్తున్నట్లుగా కానీ ఎక్కడా లేవు. మరి ఏం కనిపిస్తూ ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది నిన్న ఆయన పర్యటనని పూర్తిగా పరిశీలిస్తే చాలా క్షుణ్ణంగా అర్థమైపోతుంది. ఎందుకు అంటే, ఒక్కసారి ఆయన పర్యటన ఏ విధంగా సాగింది అనేది కూడా మొదటి నుంచి చూస్తే, తాడేపల్లిలోని తన నివాసం నుంచి వినుకొండకి వెళ్ళడానికి కేవలం అక్కడ ఉన్నటువంటి మార్గం ఎంత దూరం అంటే 80 కిలోమీటర్లు. మరి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి రూట్ క్లియరెన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. మరి అంత రూట్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు 80 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? గట్టిగా పడితే గంటన్నర సమయం పడుతుంది 80 కిలోమీటర్లు వెళ్ళడానికి. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆ పర్యటన ఎంతసేపు సాగిందయ్యా అంటే, ఉదయం 10:30కి తన నివాసంలో బయలుదేరితే, మరి రషీద్ కుటుంబాన్ని కలిసింది ఎప్పుడు అంటే సాయంత్రం 5:30కి, అంటే దాదాపు 7-8 గంటల సేపు ప్రయాణం, అంటే గంటకి 10 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఏమైనా ఎడ్ల బండి మీద వెళ్ళారా అంటే, కాదు, ఆయనకు కాన్వాయ్ ఇచ్చారు, మంచి వాహనాలు ఇచ్చారు, బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఇస్తే, అచ్చే నాకు ఈ వాహనం సరిపోదు, నాకు టొయోటో ల్యాండ్ క్రూజర్ వాహనమే కావాలి అని చెప్పి ఆయన ఇంటి దగ్గర ఎక్కిన 5 నిమిషాలకే ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయిస్తూ ఉంది, నా మీద ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత నాకు ఇవ్వడం లేదు, నాకు ఇచ్చే ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం నాకు సరిపోదు, నాకు టయోటా ల్యాండ్ క్రూజర్ కారే కావాలి అని చెప్పి ఆయన ఇంటి దగ్గర బయలుదేరిన 5 నిమిషాలకి రోడ్డు మధ్యలో దిగిపోయి దాన్ని కూడా వీడియోలు తీయించుకుని ఫోటోలు తీయించుకుని ఆయన ఒక కారు దిగి ఇంకో కారు ఎక్కేలోపే అవి వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిపోయినాయి. అదేంటా అంటే, వాస్తవానికి
జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పులివెందుల సాధారణ ఎమ్మెల్యే మాత్రమే, కానీ కూటమి ప్రభుత్వం ఆయనకి ఏదైతే కనుక మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చినట్లుగా ప్రోటోకాల్ ప్రకారంగా చూస్తే ఆయనకి ఆ కాన్వాయ్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక్క అంశం కారణంగా కూటమి ప్రభుత్వం ఈ రోజున ఆయనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చింది. ఆ వాహనం కూడా ఏమిటి అంటే, మొన్నటి వరకు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏదైతే గనక బుల్లెట్ ప్రూఫ్ వాహనం, సఫారీ వాహనాన్ని వాడారో అదే వాహనాన్ని ఈ రోజున వినుకొండకు వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు. ఎందుకంటే దాన్ని పట్టుకుని ఆయనకు భద్రతను తగ్గించేశారు, ఆయనకు ఉన్నటువంటి కాన్వాయ్ తగ్గించేశారు. కాన్వాయ్ అంటే ఏం కావాలి? 30-40 వాహనాలు పెట్టి జగన్మోహన్ రెడ్డిని పో అని చెప్పి పంపించాలా? మరి జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి అంశాలు మర్చిపోయాడా? చలో ఆత్మకూర అని చెప్పేసి అని ఆనాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామాలు ఖాళీ చేసి ప్రజలు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని అధైర్యపడద్దు అంటూ వాళ్ళలో ధైర్యం నింపేందుకు చలో ఆత్మకూర పిలుపునిస్తే, మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్లు కట్టించేసి ఆయన ఇంట్లో నుంచి బయటకు రానియకుండా నిర్బంధించారు. కానీ నిన్న అలా చేయలేదు కదా. ఆయనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి, ఆయన కాన్వాయ్ ఇచ్చి, ఆ కాన్వాయ్లో వెళ్ళమంటే అది ఆ వాహనం ఆయనకి నచ్చలేదు. ఆయనకు ల్యాండ్ క్రూజర్ అంత భారీ వాహనాలు ఉంటేనే ఆయన ఎక్కుతారట, అంత లగ్జరీగా ఉంటేనే. అందుకని దిగిపోయారు. ఇంకా అక్కడి నుంచి చూస్తే తన సొంత వాహనం ఎక్కి ప్రైవేట్ వాహనంలో వెళ్ళారు. కానీ ఆ ఏదైతే ఆ వాహనం మొరాయిస్తోంది అని చెప్పి బుల్లెట్ ప్రూఫ్ వాహనం చెప్పారో ఆ వాహనం కూడా వినుకొండ ఈయన చేరుకునే వరకు ఈయన కాన్వాయ్లోనే వెళ్ళింది ఆ వాహనం. మరి అది ఎక్కడ మొరాయించిందో ఎవరికీ అర్థం కాలేదు. ఇక్కడ ఒక డ్రామా ప్లే చేశారు. ఇకపోతే దారి పొడుగుతా కూడా ఎక్కడికక్కడ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యేలతో 30-40 మందిని పోగు చేయించి వాళ్ళందరితో కూడా ఈయన కలుస్తున్నట్లుగా, వాళ్ళందరినీ ఈయన పలకరిస్తున్నట్లుగా ఒక షో ఆఫ్ చేసుకుంటూ 3:30కి వినుకొండ చేరుకున్నారు. ఏది పొద్దున 10:30 బయలుదేరితే 3:30కి వినుకొండ చేరుకున్నారు. వినుకొండలో ఏదైతే అవుట్స్కట్స్ నుంచి రషీద్, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బలైపోయాడో హత్యకు గురి కాబడ్డాడో ఆ వ్యక్తి ఇల్లు 2 కిలోమీటర్లు. ఆ 2 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి 2 గంటల సమయం పట్టింది. 5:30కి రషీద్ ఇంటికి చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అక్కడికి చేరుకుని పోనీ ఆ కుటుంబ సభ్యులను ఏమైనా కూడా సానుభూతి చూపించారా వారి పట్ల? వాళ్ళని పరామర్శించేది కూడా ఏ విధంగా పరామర్శించారయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే, అక్కడ కూడా తనకి ఏ విధమైనటువంటి రాజకీయ లబ్ధి చేకూరుతుందా అనే జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంతా చేశాడు. అక్కడికి వెళ్ళి ఏం చెప్తా ఉన్నారు? అదే జగన్ ఉంటే, అరే మీ బిడ్డ చనిపోయాడు, మీరు ఇంత బాధలో ఉన్నారు, మేము మీకు అండగా ఉంటాం, మీ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అని కదా పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది. అది చెప్పకుండగా అదే మీ జగన్ ఉండుంటే విద్యా దీవెన పడేది, మీ జగన్ ఉండుంటే అమ్మ ఒడిబడేది, మీ ఆ జగన్ ఉండుంటే విద్యా కానుకబడేది. ఈ రోజున కూటమి ప్రభుత్వం అమ్మ ఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉంది, ఇంకా ఇవ్వట్లేదు, ఇంకా విద్యా దీవెన పడలేదు, 4 విడతలు పడాల్సింది, ఇప్పటి వరకు 45 రోజులైనా మీకు విద్యా కానుక పడలేదు, ఆడవాళ్ళకి ఆ పథకం రాలేదు, లేదు మగవాళ్ళకి ఈ పథకం రాలేదు, పిల్లలకు ఆ పథకం రాలేదు, నేనుండుంటే నేనే పథకాలు ఇచ్చేవాడిని అని చెప్పి అక్కడ పథకాల మీద ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. ఇదే చూస్తున్నాం కదా, మీకు 4 మీకు ఇస్తా అన్నారు, మీకు ఇస్తా అన్నారు, మీకు ఇస్తా అన్నారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అన్నారు, మరి తల్లికి వందనం ఈ రోజు వరకు కూడా అమలు కావట్లేదు, 0 వడ్డీ పథకాలు రావట్లేదు. పథకాల గురించి చెప్పడానికి ఆ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళింది? ఇది ఈ రోజున ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అత్యంత పాశవికంగా హత్యకు గురి కాబడితే అక్కడ పరామర్శకంటూ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రచారాలు చేసుకోవడం, ఇదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక శవ రాజకీయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ రోజున వైసీపీ అంటే ఏదైతే కొత్త నిర్వచనం కనిపిస్తూ ఉంది. ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటప్పటికీ ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ రెడీ
అని చెప్పేసి అని వాళ్ళు ఆ శవరాజకీయాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి తయారైపోయారు. ఇదంతా కూడా ఏమిటి అంటే అధికారం కోల్పోయామనేటువంటి అక్కసుతోటి ఆయన చేస్తూ ఉన్నటువంటి చర్య. ఇది కాకుండా ఇంకొకటి కూడా ఆయన మాట్లాడారు, ఏమిటనేటువంటిది కూడా చూద్దాం. ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. అసెంబ్లీ రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ ఖచ్చితంగా నిలబీస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అగ్ల గురుతూ గవర్నర్ ఖచ్చితంగా నిలబీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీ వెళ్తారు. వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్, సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తారు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ను చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళు దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా ఏమిటి అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. అందుకని చెప్పేసి అని ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట. ఎవరెవరు? పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు అంతా కలిపితే వేళ్ల మీద లెక్క పెట్టుకునే వాళ్ళే ఉన్నారు. వీళ్ళని పట్టుకుని ఢిల్లీకి వెళ్ళి ఈయన ప్రొటెస్ట్ చేస్తారట. ఇక్కడ మనం ఊడబీకింది ఏమీ లేదు. ఇక్కడ రాష్ట్రం పరువు తీసింది మనకి ఏం సరిపోలేదు. ఐదేళ్ల పాటు రాష్ట్రం పరువు మొత్తం అంతర్జాతీయంగా కూడా తీసేశాం కదా. రాష్ట్రానికి రాజధాని లేకుండా పదేళ్ల పాటు ఒక రాష్ట్రం ఉంది అన్నటువంటి అప్రతిష్ట పాలు చేశాం కదా రాష్ట్రాన్ని. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ మరొకసారి ఇప్పుడు రాష్ట్రం పరువు తీయాలి, దానికి కంకణం కట్టుకున్నారు. దానికి ఏమేం చేస్తారట? మేము చేసే అరాచకాలు ఏ విధంగా ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి బడ్జెట్ పెట్టబోతూ ఉన్నారు. మరి ఆ బడ్జెట్ పెడుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇటు లేదు, పీకేశార్ ప్రజలే, ఎందుకంటే నువ్వు అంత అర్హుడివి కాదు అని చెప్పి ప్రజలు పీకేస్తే ప్రతిపక్షం, కనీసం ప్రతిపక్ష పార్టీ అన్నటువంటి గౌరవాన్నైనా దక్కించుకునేది లేకుండా గవర్నర్ ప్రసంగం జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకుంటారట. అడుగడుగునా అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు. ఆయన్ని నిలదీస్తాము, సభ సాగనివ్వం, మేము బడ్జెట్ పెట్టకూడదు, ప్రజలకి మంచి జరగకూడదు, ప్రభుత్వం పరిపాలన చేయకూడదు, అస్తవ్యస్తం చేస్తాం, అరాచకాలు చేస్తాం, విధ్వంసం సృష్టిస్తాం, మా విధానమే ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తామని చెప్తా ఉన్నారు. అక్కడ కూడా పరువు తీస్తాం, మేము కూడా పరువు తీసుకుంటాం అని చెప్తూ రాష్ట్రపతి పాలన పెట్టాలంట. దేనికయ్యా అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవట. గడిచిన ఐదేళ్ళు రాష్ట్రం ఏమిటి, దేశం, యావత్ దేశం న్యాయస్థానాలు విస్తుపోయినాయి కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి. రాష్ట్రపతి వరప్రసాద్ అంశం మీద విచారణ జరపండి, బాధ్యులపైన చర్యలు తీసుకోండి అని చెప్పి ఆనాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఆదేశాలు జారీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవట. ప్రభుత్వం ఏర్పడినటువంటి 45 రోజులు అవుతుందంటే ఇంకా ప్రతిరోజు విషం కక్కుతా ఉన్నారు. మరి గడిచిన 5 ఏళ్ళు ఇవన్నీ నీకు కనిపించలేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ రోజున ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి హత్యలు ఒక్కసారి చూస్తే 300 మంది బీసీలను చంపేశారు. అందులో ఉదాహరణకు చెప్తే తోటా చంద్రయ్య, జై జగన్ అనని ఒకే ఒక్క కారణంగా, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్నారనేటువంటి ఒకే ఒక్క కారణం చేత పల్నాడు జిల్లాలో ఏ విధంగా గొంతు కోసి నడి రోడ్డు మీద చంపి ఆ వీడియోని తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎంత రాక్షసానందం పొందింది ఆ రోజున. ఆ వీడియోని ఎలా సర్క్యులేట్ చేశారు, కేవలం జై జగన్ అనకుండగా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్నారని చెప్పి తోట చంద్రయ్య యాదవ్ ఒక బీసీ గొంతు కోసి చంపేశారే, అది గుర్తులేదా? మా అక్కని ఎందుకు వేధిస్తున్నారు అని ప్రశ్నించిన పాపానికి 15 ఏళ్ల కుర్రవాడు పిల్లవాడు అమర్నాథ్ గౌడ్ని ఏ విధంగా చంపేశారు, ఏ విధంగా పెట్రోల్ పోసి తగలబెట్టారు, గుర్తులేదా? ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది బీసీలు, 300 మంది బీసీలని దారుణంగా హత్య చేసి చంపింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీలను చూస్తే 188 మందిని పొట్టను పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ఆ రోజున ఒక్కసారి నీ నోరు లేవలేదే. మాస్క్ అడిగిన పాపానికి ఒక మేధావి డాక్టర్ సుధాకర్ని ఆయన పెడరెక్కలు విరిచి మరీ అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ఆయన బూటు కాళ్లతో నీ పాలనలో నీ పోలీసులు
ఆయన్ని కొట్టి కొట్టి ఆయన చావు కారణమైంది నీ ప్రభుత్వం కదా, ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజున ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి, మరి ఎందుకు వాటికి సమాధానం చెప్పలేదు? ఆ రోజున ఇంకా చూస్తే ఏదైతే గనక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నీ ఎమ్మెల్సీ అనంతబాబు అత్యంత దారుణంగా చంపితే అతన్ని పక్కన పెట్టుకుని ఊరేగించుకున్నావు కదా నువ్వు, మరి ఆ రోజున దళితులు నీకు కనిపించలేదా? కడపలో చూస్తే బీసీ అచ్చెన్నని ఏ విధంగా చంపేశారు డాక్టర్ అచ్చెన్న, ఒక పశువుల డాక్టర్, ఆయన్ని ఏ విధంగా నీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది? ఆ అంశాలు గుర్తులేవా? డాక్టర్ అనితారాణి, కిరణ్ కుమార్, ఈ రకంగా ఎంతమంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు చనిపోయారు. మైనార్టీలు చూస్తే చదువుల తల్లి మిస్బా, నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కూతురు కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయని చెప్పి వేధిస్తే చక్కగా చదువుకునేటువంటి బిడ్డ ఆత్మహత్య చేసుకుందే, ఈ పాప నీది కాదా, నీ ప్రభుత్వాన్ని కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ రోజున మైనార్టీలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కుటుంబం అంతా కూడా రైల్వే ట్రాక్ మీద పడుకుని ఆత్మహత్య చేసుకున్నారే అబ్దుల్ సలాం కుటుంబం, వారి కుటుంబం చావులకి నువ్వు కారకుడివి కాదా, నీ ప్రభుత్వం కారణం కాదా? ఈ రోజున ఏ ఒక్క అంశానికి కూడా నువ్వు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు మాట్లాడకుండగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 40-45 రోజులు కూడా కాలేదు, ఇంతలోనే విషం చిమ్మడమే పనిగా పెట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చేయాలి, ప్రభుత్వాన్ని తొలగించేయాలి, రాష్ట్రపతి పాలన కావాలి అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నవే. మొత్తం మహిళలు 991 మంది మహిళల్ని అత్యాచారాలు చేసి, అఘాయిత్యాలు చేసి, దాడులు చేసి బలిగొంది నీ ప్రభుత్వం. అరే రేపల్లి రైల్వే స్టేషన్లో నువ్వు పెంచి పోషించినటువంటి గంజాయి మూకలు ఒక వివాహితని తన భర్త తన పిల్లల ముందే బలవంతంగా లాక్కెళ్ళి అత్యాచారం చేస్తే నీ ప్రభుత్వంలో నీ మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆవిడ ఏం మాట్లాడింది ఆ రోజున తానేటువంటి, వాళ్ళు ఏదో గంజాయి తాగి మత్తులో ఉండి తెలియక అనుకోకుండా పరిస్థితుల్లో ఆ దారుణానికి ఒడిగట్టారట. ఇలాగా ఇంతమంది మీద మొత్తం 1588 మందిని బలిగొంటే నీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్కళ్ళ పైన ఒక్క చర్య తీసుకున్నావా? ఒక్కళ్ళ మీద అయినా కూడా కేసు నమోదైందా? ఒక్కళ్ళ పైన అయినా కూడా ఎలాంటి చర్యలకైనా కూడా నువ్వు ఆదేశించావా? ఒక్క అంశంలో అయినా నువ్వు వచ్చి మాట్లాడావా? ఏ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. ఈ రోజున ఏదైతే జిలానీ ఉన్నాడో అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏదైతే కనుక హత్య కాబడినటువంటి రషీదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే, ఇద్దరు ఒకప్పుడు చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన వాళ్ళే, నీ పార్టీలోనే వారిద్దరి మధ్యన కూడా కక్షలు అనేటువంటిది, పగలు అనేటువంటిది పురుడు పోసుకున్నాయి, అవి పెరిగి పెరిగి చిలికి చిలికి గాలివానై ఈ రోజున హత్య చేసుకునేటువంటి స్థాయికి వస్తే వాటిని కూడా రాజకీయ కక్షలు అంటూ రాజకీయ రంగు పులుమి ఏదో ఒక విధంగా లబ్ధి పొందాలి అని చెప్పి ఆలోచిస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ రకమైనటువంటి కుట్రలకైతే తెరలేపుతా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదు. ఈ రోజున 45 రోజులైంది, ఇప్పటికే అవినీతి అక్రమాలన్నిటిపైన కూడా పూర్తిస్థాయి విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ నిగ్గుతేలితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోబెడతారు. మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి సహచరుడు, నెల్లూరు జైల్లో ఉన్నాడు. ఇలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ తీసుకెళ్లి జైళ్లలో పెట్టడం మొదలు పెడితే జైళ్ళన్నీ నిండిపోతాయి. కాబట్టి ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందో, ఎక్కడ తన మీద కేసులు పడతాయో, ఎక్కడ తనను అరెస్టులు చేస్తారో అనేటువంటి భయంతో కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్ముతూ రాష్ట్రపతి పాలన తెప్పించేయాలి అని చెప్పేసి అని గగ్గోలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో ఇక్కడ ఉండకుండగా ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో అపాయింట్మెంట్లు కోరుతూ ఉన్నాడు. ఒకవేళ అపాయింట్మెంట్ దొరికితే ప్రధాని నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ కోరుతున్నాడు, లేఖ రాశాడు. ఒకవేళ వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే ఇదిగో నాకు ఇంకా కేంద్ర పెద్దల దగ్గర నా పరపతి బాగానే ఉంది, నాకు అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయని చూపించుకోవాలి అనేటువంటి తాపత్రయం. అందుకే ఇక్కడి నుంచి తన మకాంని ఢిల్లీకి మార్చేయాలి అని చెప్పి ధర్నాలు అంటున్నాడు, రాస్తారోకోలు అంటున్నాడు, ఉద్యమాలు అంటున్నాడు, పోరాటాలు అంటున్నాడు, పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతూ ఈ రోజున ఇక్కడుంటే ఎక్కడ తన కేసులన్నీ కూడా తిరగతోడతారు అనేటువంటి భయంతో ఈ రోజున ఢిల్లీకి పారిపోవాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి టు ఢిల్లీ రూటు మార్చిన జగన్ అనేటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి
ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమిలో భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారు కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యే, అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామ్యే. కాబట్టి మీకు అపాయింట్మెంట్లు దొరుకుతాయి, మిమ్మల్ని పిలిచి మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడతారు అని అనుకోవడం అత్యాశే తప్పితే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి చాప్టర్. ఇక ఇప్పటికైనా కూడా ఈ నీచపు కుట్ర రాజకీయాలు మానుకోకపోతే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి పర్యవసానాలు అయితే ఎదుర్కోక తప్పదు. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.